హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అవర్స్ డైలీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఈరోజు రెసిపీ టమాటా చారు. చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదూ. దీన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే ఆహా, అన్నం కంటే చారే ఎక్కువ తినేస్తారు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీడియం సైజులో ఉన్న టమాటాలను 3 తీసుకొని కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ చారుకు టమాటా ముక్కలను హైబ్రిడ్వి కాకుండా దేశీవాళి టమాటాలు తీసుకుంటే రుచి ఇంకాస్త బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న టమాటాలను ఒక గిన్నెలో వేసుకోండి. టమాటాలతో పాటు ఒక 2-3 చింతపండు రేకులను కూడా వేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ని కూడా వేసుకొని స్టవ్ పై పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. మీరు తీసుకున్న టమాటాలు పుల్లగా ఉన్నట్లయితే చింతపండును స్కిప్ చేయండి. టమాటా ముక్కలు కాస్త చల్లారిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని మళ్ళీ అదే స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోండి. ఇలా చేయడం వల్ల టమాటా తొక్కలు అలాగే విత్తనాలన్నీ సపరేట్ అవుతాయి. ఈ విధంగా టమాటా రసం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండిని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 చిటికల మెంతులు వేసుకోండి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి. ధనియాల ఫ్లేవర్ చారులో చాలా బాగుంటుంది. ఇవన్నీ కాస్త చిటపటమన్న తర్వాత 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చారులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏదో ఒక్కటి కాకుండా 2 వేసుకోండి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. తర్వాత ముందుగా ఉడికించి గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ను వేసుకోవాలి. తగినన్ని వాటర్ని కూడా వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోండి. మామూలు కర్రీలతో పోలిస్తే చారుల్లో కాస్త ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి. తర్వాత ఒక చిన్న రోటీలో 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చారులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 5-10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక్కడ ఒక చిన్న మాట, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన రెసిపీస్ను కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నువ్వుల పొడి వేయడం వల్ల చారు అనేది చిక్కబడుతుంది. ఇలా నువ్వుల పొడి వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చారు చిక్కబడి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర తరుగును వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.